చెప్పు లోకేష్. బ్రో అదే ఇప్పుడు అల్వినో కావేరి వైజాగ్ బస్ స్టాపా? లేదు రావాలి, విజయవాడ అన్నారు కదా. లేదు లేదు, నాకు ప్రూఫ్స్ ఉన్నాయి కావాలి, మీకు వీడియో తీసి పంపిస్తాను. విజయవాడలో ఉన్నాను కట్టే కదా. మరి వైజాగ్ ఎప్పుడు పోయినా అది ఎందుకు వెళ్ళానంటే అప్పుడు ఇంపార్టెంట్ థింగ్ అన్నా మరి అంటే సరే లేవా అని చెప్పి ఏమైనా పైసలు అవసరం ఉంటా ఏం అవసరం లేనా అని వెళ్తున్నానా అని చెప్పి రైట్ నాకు సంబంధం లేదన్నా. నీకే సంబంధం, నీకోసమే వచ్చా కుర్రాడు, ఫిక్స్ అయ్యాడు నిన్ను వదిలిపోనే పోడు. వాడు అట్లా చేయడం చాలా తప్పు చెప్తున్నా. ఎందుకు అసలు రైట్స్ లేవు వాడికి? ఎందుకు లేవు రైట్స్? ఇక్కడికి ఏ పిల్లని కలిసిన? అరే నేను నార్మల్ పిల్లని కాదు, పిల్లల్ని ఎంత మందిని కలిసినా చెప్పాలి. బరాబర్ కలుస్తానే, నీకేం నొప్పి? వీళ్ళ బావ మీద గొడవ పడింది, వీళ్ళ బావ మీద ఫుల్ ఫైర్ అయిపోయి నా పర్సనల్ లైఫ్ లో ఎందుకు వస్తాను చెప్పి నన్ను ఫుల్ తిట్టింది. అది కరెక్టే కదా, నా పర్సనల్ లైఫ్ నువ్వెందుకు వస్తావు? నాకేమైనా కాల్ చేసినావా రమ్మని? నా కోసం పోయిండు గా, మరి నాకేమైనా కాల్ చేసిండా రమ్మని? నువ్వు అంత మగాడివి అయితే నీకు అంత పౌరుషం ఉంటే, నీ గొద్దులో అంత పౌరుషం ఉంటే అన్న నేను నువ్వున్నా ఊరుకున్నా లేదా ఇప్పుడే చంపుతా. సో గాయ్స్ వెల్కమ్ టు ఛానల్. సో బేసిక్గా ఈరోజు ఏంటంటే నాకు తెలిసి 1 వీక్ నుంచి అల్విన్ కావేరి మధ్య ఏమవుతుందో నాకు తెలిసి 101% తెలియదు. బట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అల్విన్ అనే పర్సన్ ఇక్కడ నుంచి నైట్ ఏ టైంకి వెళ్ళాను? మిడ్ నైట్ మాకు చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయాడా? సరే ఇట్స్ పర్సనల్ ప్రాబ్లం. రోజు అల్విన్ వెళ్ళిపోయినా 2 రోజులకి కావేరి వెళ్ళిపోయింది అంతేగా, 2 డేస్కి మళ్ళీ కావేరి వెళ్ళిపోయింది. సో అవన్నీ వద్దు, మీకు రికార్డింగ్ వినిపిస్తాను. ఫస్ట్ ఆ రికార్డింగ్ వినండి. నాకు వైజాగ్ నుంచి ఒక ఫ్రెండ్ లొకేషన్ ఉంటాడు మనోడే, సో మనోడు కాల్ చేసిండు. సో హలో చెప్పు లోకేష్. బ్రో అదే ఇప్పుడు అల్వినో కావేరి ఎక్కడున్నారు? అల్విన్ కావేరి వాళ్ళు ఏమో రా, మొన్న సడన్ గా నైట్ పూట లేరు, వాళ్ళు మార్నింగ్ లేచేసరికి లేరు, ఊరికి వెళ్ళారు అన్నారు. సరే ఎడికి వెళ్ళారా, మాకు చెప్ప చెక్కుండా వెళ్ళిపోయారంట సడన్ గా. అంటే లేదు లేదు, అర్జెంట్ పని ఉండి వచ్చేసినామంట, విజయవాడ వచ్చినామని అన్నారు. విజయవాడ ఉన్నారు వాళ్ళు, వస్తారు రేపు వస్తారు అనుకుంటా. ఏమైందిరా విజయవాడలో ఉన్నారా? యాక్చువల్గా ఇక్కడ బస్ స్టాప్ లో ఉన్నారు. ఎక్కడ? ఇక్కడ వైజాగ్ లో. వైజాగ్ బస్ స్టాపా? లేదు రావాలి, విజయవాడ అన్నారు కదా. లేదు లేదు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కావాలి, మీకు వీడియో తీసి పంపిస్తాను. యాక్చువల్గా నేను పిలుస్తున్నాను, అంటే పిలుస్తుంటే ఏదో గాబరా వెళ్ళిపోతున్నాను. అసలు ఏమైనా నాకు అర్థం కాదు, అందుకే నేను నీకు కాల్ చేశాను. గాబరా అంటే నేను కొట్లాడుతున్నారా లేకపోతే ఏమైనా అవుతున్నాడా? అదే ఇద్దరికిద్దరు సీరియస్గా మాట్లాడుకుంటున్నారు, స్పేస్ వీడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. పిలుస్తాను, నేను పిలుస్తున్నాను వాళ్ళని. అల్లిన్ కానీ పిలుస్తుంటే పలకట్ల వెళ్ళిపోతున్నాడు రాకుండా. వైజాగ్లో ఉన్నారా? సరే సరే లోకేష్, ఒకసారి కాల్ చేస్తా వాళ్ళకి. ఓకే ఓకే. సో రికార్డింగ్ విన్నారు కదా గాయ్స్? సో రికార్డింగ్ విన్నారు కదా? సో వాళ్ళు వైజాగ్ విజయవాడ ఫస్ట్ టైం అల్విన్ గారు కూడా విజయవాడ వెళ్తున్నారు, కావేరి కూడా విజయవాడ వెళ్తున్నారు. నేనేమనుకున్నా అంటే ఇద్దరు కలుస్తున్నారు, ఇద్దరు కలిసి వెళ్తున్నారు, ఏదో ఉంటుంది సమ్ ప్రాబ్లం, లేదా ఏమైనా ప్రమోషన్స్కి వెళ్తున్నారు, లేదా బ్రాండ్ ఏమైనా ఉంటుంది అనుకో. నేను అట్లా అనుకున్నా, బట్ థింగ్ ఏంటంటే వాళ్ళు విజయవాడ కాదు వైజాగ్ వెళ్ళారంట. సరే మరి అల్విన్ గడగా మరి అన్న అవు అజ్జు వైజాగ్ వచ్చి అనొచ్చు. లేదు లేదు, విజయవాడలోనే ఉన్నా అన్నారు. అండ్ నిన్న మధ్యరాత్రి లైక్ 3-4కి లైక్ బెల్ కొట్టిరు మధ్యరాత్రి. నేను ఫుల్ స్లీప్లో ఉంటే పండు వెళ్ళి డోర్ తీస్తే వాళ్ళిద్దరు వచ్చారంట, వచ్చారు ఇద్దరు. సో
ఇప్పుడు నేను అర్థం కానీ గట్టిగా అడుగుదామని ఫిక్స్ అయిపోయాను. అది ఏదైనా కానీ పంచాయతీ, ఎందుకంటే రేపటి దినం ఏదైనా మన పెద్ద పంచాయతీ అవుతుంది. నిజం చెప్పాలి కదా, ఏమన్నా ఉన్నా విజయవాడ అంటే విజయవాడ అని చెప్పాలి, వైజాగ్ అంటే వైజాగ్ అని చెప్పాలి. సో మనం ఒకసారి క్లారిటీ కనుక్కుందాం, అసలు విజయవాడ పోయి వైజాగ్ పోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ వెళ్ళినా కానీ మళ్ళీ ఇంకేదో వీడియో ఒకటి రీల్ లైక్ కావేరి వేరే అబ్బాయి వాళ్ళ వేరే అమ్మాయిని గెలుపుతున్నానా? ఇప్పుడు ఏడు పైన ఉన్నాడా? ఏడు ఏడు అల్వే పైన 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 ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండా దారా చాలా మాట్లాడారు. ఏమైంది? అది కావేరి కావేరేదిరా కావేరే మీరు నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నాను? విజయవాడలో. అప్పుడు విజయవాడలో విజయవాడలో ఉన్నాను కరెక్టే కదా. మరి వైజాగ్ ఎప్పుడు నేను సిగ్గు లేకుండా అదే రిప్పుకొని ఒక వీడియో కొట్టాం. ఆ వీడియోలో ఏముంది? వైజాగ్ లో కదా మన 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 వాళ్ళే కదా, అంటే వైజాగ్ లోనే కదా ఆ వీడియో. వైజాగ్ దే కదా ఆ వీడియో కూడా ఎడిటింగ్ ఏడైంది మన ఆఫీస్ లోనే కదా. మరి రిప్పుకోలేమా, మాకు తెలియదు అది వేడుందో ఇట్రాయే ఇది చెప్పేసి నేను ఇప్పుడు బాగా. నువ్వు వైజాగ్ వెళ్ళినావో విజయవాడ వెళ్ళినావో ఏం లేదురా, నీకు చెప్తే క్లారిటీ రా. ఏం చేసావమ్మా కనకార్యం నాకు? నువ్వు చేసినావు దానిగా జానుడు కొంపలు ముంచేస్తున్నావు. అది చాలా మంది కొంపలు ముంచావు కానీ. విజయవాడ వైజాగ్ ఏ ఊరికి పోయారు మీరు కట్టి చెప్పండి? వైజాగ్ వైజాగ్ పోయినా కాదే. సరే అవన్నీ వైజాగ్ విజయవాడ పోయారు, ఇక్కడి నుంచి వెళ్తురు కదా. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మరి దీనికో దీనికో ఇంటిమేట్ చేయడం తెలియదా? నువ్వు ఈడు ఇంటిమేట్ చేయాలి. ఇది ఇది వెళ్ళిపోయినా రెండు రోజులకి కావేరి కూడా మాకు ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయినాక మళ్ళీ మనకు మెసేజ్ పెట్టినా నేను ఎంజీపీఎస్ బస్ స్టాప్లో వెళ్తున్నా ఇంపార్టెంట్ థింగ్ అన్నా మరి అంటే సరే లేవే అని చెప్పి మన పైసలు అవసరం ఉంటాయి ఏం అవసరం లేదా వెళ్తున్నా అని చెప్పిన రైట్. మరి ఏంద సరే మరి చెప్పొచ్చు కదా మన అల్వింద్ దగ్గర పోతున్నాను లేదా అన్న ఇది అన్న అదన్నా పంచాయతీ కాదు నిమిషం ఎవరితో మాట్లాడిపోయలేదు అన్న. అసలు ఏమనిపించింది? అసలు ఫస్ట్ నువ్వు ఫస్ట్ నువ్వు పోయినా నువ్వు చెప్పు అసలు ఎందుకు పోయినాను? అరే నేను నా పర్సనల్ పని మీద పర్సనల్ అంటే ఏం చెప్పు మళ్ళా చెప్పని అంత పర్సనల్ అంటే మాకు చెప్పకు మళ్ళా మేము కూడా ఇప్పటి మా పర్సనల్ సార్ మనం రాసుకుంటాం అంతే కదా. కానీ అట్లీస్ట్ వెళ్ళేటప్పుడు చెప్తే మాకు ఇప్పుడు నిజం చెప్పానా? చెప్పేమంటావా నిజం? వీళ్ళిద్దరే ఆశ్రుపోయేవి నువ్వు కట్టిగా అడిగిపోయి చెప్పినప్పుడు. నేను తప్పు చేస్తే నన్ను తిట్టు, నేను మొత్తం క్లియర్ గా నిజం చెప్పేస్తా మొత్తం జరిగింది జరిగినట్టు. అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే నేను విజయవాడ వెళ్ళానా, నేను విజయవాడ వెళ్తా చెప్పి నీకు తెలుసు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓరే నన్ను బుక్ చేస్తావేంటి, నువ్వు విజయవాడ వెళ్తావు అని నాకు తెలుసు. నువ్వు అప్పుడు వెళ్ళావు చెప్పరికి చెప్పలా నైట్ నైట్ నేను వెళ్ళిపోయా ఒంటి గంటకి. అది ఎందుకు వెళ్ళానంటే అప్పుడు కొన్ని ప్రాబ్లం వల్ల నేను వెళ్ళిపోయా. అంటే ఎందుకు అబద్ధం నిజం చెప్పేస్తాను ఇది ఆ రోజు దీంతో గొడవైందా ఇంట్లో వీళ్ళు బావా అది అని చెప్పేసి ఇదేమంది ఇది అదే సీరియస్ మీద నాకు చెప్పా పెట్టి నేను వెళ్ళిపోతాను చెప్పి బెదిరేస్తుంది. అప్పుడు నుంచి విజయవాడ బయలుదేరుతున్నా బయలుదేరే టైంకి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ గొడవ ఆడుతుంది నాతో. అసలు గొడవ ఆడుకున్నాయి చచ్చిపోవాలా అంత చేసిందంతా వీడేనే. ఆగు ఒక్క నిమిషం ఆగు, నిజం చెప్పు. కావేరి కోసం చేస్తావా లేదా నీ పర్సనల్ పని ఏదో వేరే విషయం? కావేరి కోసం ఏదో ఓరేగా చెప్పి వైజాగ్ పోయినా అని చెప్పి నన్ను బుక్ చేయక అర్థమవుతుందా? తెలుసు అందుకే పోయినా నిజం చెప్తున్నా విను చెప్పేస్తే నా మీద సీరియస్ అయితే బాగోదు. చెప్పండి నేను చేశాను ఇది బావ మీద గొడవ పడింది, వీళ్ళు బావ మీద ఫుల్ ఫైర్ అయిపోయి నా పర్సనల్ లైఫ్ లో ఎందుకు వస్తాను చెప్పి నన్ను ఫుల్ తిట్టింది. కరెక్టే కదా, నా పర్సనల్ లైఫ్ నువ్వెందుకు వస్తావు? నేను అప్పటికి ఆల్రెడీ చెప్పాను నేను ప్రింట్ లో పర్సనల్ లైఫ్ ఏంట్రా పోతావు
మరి అది నీ లైఫ్ లోకి ఎందుకు వస్తుంది అడుగు మన మళ్ళీ వైజాగ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్న చెప్తున్నా అసలు మ్యాటర్ క్లియర్ చెప్పనిండా విజయవాడ బయలుదేరుతా చెప్పి నేను బయలుదేరుతున్నా మావా నేను బయలుదేరడం మళ్ళీ ఫోన్ చేసి చచ్చిపోతున్నా నేను బెదిరిచ్చేస్తుంది నాకు ఆ టైం కి వాట్సాప్ లో వీడియో పెట్టింది బస్ పెద్ద స్క్రిప్ట్ చెప్తుండీ చూపిస్తా ఇప్పుడు అమ్మాయిలు మెసేజ్లు చెప్పు అమ్మాయిలు మెసేజ్లు ఎప్పుడు కలుస్తా ఈడికి అమ్మాయిలు మెసేజ్ చేస్తే దీనికి మధ్యలో పసిగా నీ కోసం అది గుర్తుపెట్టుకోటి నైట్ టైం వెళ్తున్నావు రూమ్ పోయినప్పుడు కూడా కావేరి కోసం వచ్చానని వీళ్ళ దగ్గర నన్ను బుక్ చేస్తావా అర్థం కాదు నువ్వేం చేస్తున్నావు చెప్తున్నా మీకు మీకు అది అర్థం కావట్లేదు బేబీ ముమ్మ నాకు కావేరి అంటే ఇష్టం కావేరి కోసమే వైజాగ్ పోయినా అంటే కావేరి కోసం కూడా నేను మజాగా ఆడుతున్నా చాలా సీరియస్ ఆడుతున్నా ఇక్కడికి ఏ పిల్లని కలిసిన అరే నేను పిల్లని కాదు పిల్లల్ని ఎంత మందిని కలిసినా చెప్పాలి బరాబర్ కలుస్తా నేను నీకేం నొప్పి వీళ్ళిద్దరు వేరే ఉన్నారా అన్న నా పేరు అయితే విషయం చెప్పండి ఎక్కడికైనా ఇప్పుడు ఏం మాట్లాడాలరా అరే నేను పోయింది దీనికోసం చెప్పా పెట్టింది నైట్ నైట్ బయలుదేరిపోతుంది చెప్పి నేను అక్కడి నుంచి బస్ మార్చుకుని దీనికోసం వెళ్ళిపోయాను రా వెళ్ళిపోగానే అక్కడికి నేను వేరే నేను వేరే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి వేరే చోటుకి వెళ్ళి ఒక కాఫీ దగ్గర మా ఫ్రెండ్ వస్తుంది ఒక అమ్మాయి అమ్మాయితో మాట్లాడుతున్నా ఏదో ప్రమోషన్ మీద మాట్లాడుతున్నా వచ్చేసి ఎవరితో పడతాయి అమ్మాయి ఆ అమ్మాయి సీరియస్ ఇప్పుడు ఎవరు అన్నోన్ పర్సన్ పోయిండి అప్పుడు ఫోన్ ముందేమంది నాకు ఫోన్లు చేయక నాకు నేను ఇటు వెళ్తాను అనవసరం మరి ఇది చెప్పింది కదా ఇది చెప్పినప్పుడు నీకు కలగడం తప్పు లేదు నా ఇష్టం నేను పోతా వైజాగ్ అయిపోతా అని నీకు ఎలా తెలుసు మరి ఇంకెక్కడ పోతున్నా వీడు వైజాగ్ లో ఏమో చేస్తుండ పోయి నా పేరు చెప్తుండు చెప్పాలి తక్కువ అనుకుంటావా సమంత సారీ మీరు సమంత సరే గానీ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్ను వదిలి పోనే పోడు నువ్వు ఆగే తల్లి కోపేసేస్తున్నా గట్టిగా రాడు చెప్పులేసుకో కాలు కావాలి చేయడానికి ఎప్పటికైనా నేనే కానీ చెప్పులేసుకో ఫస్ట్ కాలు కావాలి దా చెప్పులేసుకో నానా చూడు అన్నంతా పిల్లడు ఏ సీరియస్ అడగ లాగుంటరా చెప్పు కాదు ఏమైంది అంత సీరియస్ వాడంటే ఎలా రే నువ్వు ఏ కావేరికి ఇష్టం లేకుండా దీనికి కూడా ఇంతేనే వాడు ఏమైతే పోతే ఇది వీడియో కూడా కొట్టింది ఇంకోసారి అనవసరం అన్న కానీ ఇప్పుడు వాడు అట్లా చేయడం చాలా తప్పు చెప్తున్నా ఎందుకంటే అసలు రైట్స్ లేవు వాడికి ఎందుకు లేవు రైట్స్ ముట్టుకోవద్దు బరాబర్ వేస్తాను ఏం కూడా బరాబర్ వేస్తాను ఏం కూడా
నా మొహం నీకంటే అందంగా ఉంటది నాకు తెలుసు, నీకంటే అందంగా ఉంటది నాకు తెలుసు. షాంపూ కోడిగుడ్లు కట్టాలి ఒకసారి నాకు చెప్పా చేయకుండా. వాడు చెప్పకుండా కాదు, నేనైతే వాడి జోలికి పోను. అసలు వాడు ఎవడు అసలు ఇప్పుడు బ్లాక్ 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 ఎండో ఉంటుందో చూస్తాను. బ్లాక్ నువ్వు నా కోసం లేకపోతే నిమిషం ఉండలేదు. నేను వేరే అమ్మాయితో మాత్రమే నిమిషం పడలేదు. బ్లాక్ చూద్దాం ఎండో బ్లాక్ మేము జిమ్ కి పోతున్నాం రే, మాకు మస్తు మంది పో అవతలకి పో. నీది ఏంది నీ పాది ఏంది ఇట్లా ఫోకస్ చేసినా నేను బాగా మధ్య అందుకనే వస్తుంది. వచ్చేది ఇప్పుడు ఫోకస్ చేసుకో. ఏం లేదన్నా ఈ సుల్లిగాడు పోతాడు. బ్లాక్ చేసినావా కదమ్మా చెప్పానికి నీకు నాకు సంబంధం. నువ్వు ఎవరు ఎవరితో నీకు నాకు సంబంధం, రక్త బంధం బంధం. ఎన్ని రోజులు ఉంటాడో నేను చేసేస్తా ప్రేమ అన్ని రెడీ. అది ఒక్క చాలరా సచ్చిపోమంటావా నీకంటే నువ్వు అంత మగాడి అయితే నీకు అంత పౌరుషం ఉంటే, నీ గుద్దులో అంత పౌరుషం ఉంటే చూపిస్తాడు. ఆ రోజే చూపియాలి, అర్థమైతుందా? ఇప్పుడు పూకే మాట్లాడు. నేనేం చేయగలను అది అంటే నాకు ఇష్టం. ఏం చేయగలను?